నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. గత 10 సంవత్సరాలుగా పాలకవర్గం లేకపోవటం వల్ల నగరంలో సమస్యలు అధికం అయ్యాయని, వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిశీలిస్తున్నట్లు నగర మేయర్ బివై రామయ్య తెలిపారు. ఈ మేరకు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎస్బీఐ కాలనీలో ఉన్న నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బివై రామయ్య, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ సుధాకర్, మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీలతో పాటు మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రస్తావించారు. నగరపాలక సంస్థ పాలకవర్గంలో అధికార పార్టీ సభ్యులు ఎక్కువగా ఉన్నప్పటికీ వారే తమ తమ ప్రాంతాల్లోని సమస్యలపై నిలదీయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా తమ ప్రాంతంలో వివిధ సమస్యల పరిష్కారం కావటం లేదని, ప్రజలు తమను నిలదీస్తే సమాధానం చెప్పుకోలేక తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తమ ప్రాంతంలోని సమస్యలను తెలియచేసేందుకు మున్సిపల్ అధికారులకు ఫోన్ చేస్తే వారు సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదని, ఇక తాము ఎందుకు కార్పొరేటర్లుగా కొనసాగాలని వారు ప్రశ్నించారు. మొత్తాన్ని అధికార ప్రతిపక్ష కార్పొరేటర్ల ప్రజలతో సమావేశం రక్తి కట్టింది. ఈ సందర్భంగా నగర మేయర్ బివై రామయ్య, మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ మాట్లాడుతూ నగరంలో సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నగరపాలక సంస్థ కార్పొరేటర్లు చెప్పిన సమస్యలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఏమడినారు? పురుగులు వచ్చినాయి, నీళ్లు కాలువలోపోతున్నాయి, తాగుతుండరు అని చెప్పినాను కదా. నీళ్లు పట్టుకొచ్చి ఇంట్లో కడేస్తున్నారు. ఎన్ని మాట్లాడినాను? ఏమైనా పన్నులు కడతలేరా? ఏరేలా వాళ్ళ మనసులో కాదు అనిపిస్తలేరా? ఎలక్షన్ ఓట్లు ఏరేదా వాళ్ళు? మాడు అసలు అయ్యారే పైన చెదల పక్క పెట్టేసే పని చెప్పాడంట ఆయన. ఏమట్లా టెండర్ వేసినాము, కాంట్రాక్టర్ రావట్లేదు అంటున్నారు. అంటే ఒకప్పుడు తీసుకొచ్చేసి దగ్గరలో ఉంటుండే 1000 రూపాయలు 1000 రూపాయలు 15 వందలకు వస్తుండే. ఇప్పుడు 7000 రూపాయలు పెట్టి ట్రాక్టర్ ఇసుకు తెచ్చుకొని ఏ విధంగా వర్క్ చేస్తారు, దాని గురించి కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. పరిస్థితి ఉంది. వాళ్ళు కాంట్రాక్టర్ చేస్తే కానీ ఇప్పుడు తీర్చలేవు ఉన్నారు.
అనంతరం ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దాదాపు 10 సంవత్సరాలుగా నగరపాలక సంస్థకు కార్యవర్గం లేకపోవడంతో నగరంలో సమస్యలు పేరుకుపోయాయని తెలియజేసి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగాయని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. ఆఫీసర్స్ ఇప్పుడు కమిషనర్ పలుకుతున్నాడు, మేయర్ పలుకుతున్నారు, కింద అఫీషియల్స్ కూడా మాకు పలకాలనేది వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్ళు కోరుకున్న దాంట్లో తప్పేం లేనే లేదు. అంటే ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని పనిచేయాలనేది వాళ్ళు కోరడం జరుగుతుంది. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే మనకు ఉండే స్టాఫ్కు కార్పొరేషన్ సంబంధించి సఫిషియంట్ స్టాఫ్ లేకపోవడం ఒకటి, 4-5 వార్డులకు ఇన్ఛార్జీలు ఉండడం అనేది, వీళ్ళు ఉండే పని ఒత్తిడి వల్ల అయితేనే వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళకు ఫోన్లో రెస్పాన్సిబిలిటీ అంటే రెస్పాన్స్ కాకపోవడం ఒకటి. దాంతోపాటు వీళ్ళు కార్పొరేటర్లు అంటే మేము ఫర్ రైట్ మీరు పని ఒత్తిడిలో ఉన్నాయని కూడా మా మిస్డ్ కాల్స్ చూసి మాకు ఫోన్ చేయొచ్చు దాన్ని. అది ఆల్రెడీ మన్నని 3 రోజుల కిందంటే ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఏ కార్పొరేటర్ చేసినా ఎవరు చేసినా కూడా రెస్పాన్స్ ఏమని చెప్పడం జరిగింది. ఇంకా అంటే ఒకటి ఇబ్బంది ఏమంటే మా వాళ్ళ కార్పొరేటర్లకు అందరికి కూడా కోరేది ఒకటి అంటే మనం అధికార పార్టీలో ఉన్నాం, మనం మాట్లాడేది మనం రూమ్లో కూర్చొని మనం మాట్లాడగలిగితే తప్ప ఈ మీటింగ్లో మాట్లాడడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకసారి మా కార్పొరేటర్ అంటే వాళ్ళు అంటే వాళ్ళ అభిప్రాయం ప్రజలలో మేమేం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం అనేది వాళ్ళ ఉద్దేశం. నెక్స్ట్ మళ్ళీ ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఖచ్చితంగా కార్పొరేటర్లతో మేయర్ గారు కమిషన్ మేమందరం మాట్లాడి కార్పొరేటర్లు ఏమేమి సమస్యలు ఉన్నాయో మనం ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందో, అంటే కొద్దిగా ఫైనాన్షియల్ కూడా కొద్దిగా ప్రాబ్లం, అది కూడా అధిగమించి మనం ఏదైతే కొద్దిగా ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఇవన్నీ కూడా కార్పొరేటర్లకు ఇబ్బంది లేకుండా మనం ఏదైతే ఇమ్మీడియట్గా చేయడానికి ఉందో అది కమిషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈసారి నెక్స్ట్ మీటింగ్లో ఇటువంటిది పునరావృతం కాకుండా చూసుకుంటాం అనేది మా ఉద్దేశం. మా కార్పొరేటర్లు కూడా అంటే వాళ్ళ పాపం వాళ్ళు కూడా గెలిచినా మన ప్రజలకు పని చేయాలనే దాంతో ఉండి వాళ్ళు అంతే తప్ప ఓటేదో ఒకరి విన్నా ఓటు అనేది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను దోపిడీ చేయటమే పనిగా పెట్టుకున్నారని, ఇందులో భాగంగానే దాణా తయారీ విక్రయదారులు లైసెన్సులు పొందాలని నోటీసులు ఇస్తున్నారని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం పరిశ్రమల తేలే దాంట్లో అట్రప్లాప్ అయిపోయింది. ఉన్న పరిశ్రమ కూడా బయటికి పోతున్నాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తి విఫలం అయిపోయింది. డబ్బులు ఎట్ట సంపాయాలా, ఎటువంటి ఆదాయం కావాలా, దీంట్లో ఆదాయం రానీక పెద్ద పెద్ద పరిశ్రమ మీద విధిస్తే అది వేరే కథ. కానీ చిన్న చిన్న వ్యాపారాలు కనీసం చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళని నెత్తి మీద ఇవ్వాలా, ట్యాక్సులు వృద్ధి పరిస్థితి అనొచ్చు. నిన్నటి వరకు సినిమా థియేటర్ల మీద పడ్డారు, సినిమా వాళ్ళ మీద పడ్డారు, అదే అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఈజీగా దొరికేది ఎక్కడ, డబ్బులు చిన్న చిన్న ఎంత వచ్చినా కొట్టేదానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా అయిందంటే ఇది చాలా దుర్మార్గమైన పని. ఇవాళ మేము అడుగుతున్నాం, అదే చిన్న చిన్న వ్యాపారం కర్నూలు టౌన్లో కానీ రాష్ట్రం అంతా ఒక జీవో ఇష్యూ చేశారు, పశుసంవర్ధక శాఖ అని. ఆ పశుబద్ధ సంవత్సర శాఖలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనిమల్ ఫీడ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ క్వాలిటీ కంట్రోల్ సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ 2020 యాక్ట్ 37 ఆఫ్ 2020 ప్రకారం పశువుల దాణా తయారీదారులు మరియు విక్రయదారులు తమ ఉత్పత్తి మరియు అమ్మకం కొరకు రాష్ట్ర ప్రభుత్వ వారితే జారీ చేయబడే లైసెన్స్ ఫర్ యానిమల్ ఫీడ్ ఆపరేషన్ అని తప్పనిసరిగా మీరు లైసెన్స్ తీసుకొని నమోదు చేసుకోవాలి, మీ పేరు నమోదు చేసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలని చెప్పేసి 31వ ఈ నెల 31/12/21 లోపల తీసుకొని మీరు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి దీనికి 25,000 డబ్బులు కట్టాలని చెప్పేసి ఈ యొక్క పశుసంవర్ధన శాఖ వాళ్ళు ఒక నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారు మేము అడుగుతున్నాం. వాళ్ళు చిన్న వ్యాపారస్తులు, ఈరోజు వాళ్ళ కడుపు వాళ్ళ సంసారం గడుపుకునేదే చాలా కష్టం. కనీసం పెద్ద పెద్ద ఫ్యాక్టరీల మీద లైసెన్స్ వసూలు చేస్తున్నారు, రైస్ మిల్లుల్లో వసూలు చేస్తున్నారు, అందరి మిల్ల ఆయిల్ మిల్లర్స్ మీద తీస్తున్నారు, అన్నీ తీస్తున్నారు. ఆ పొట్టు కింద పొట్టు పడింటది వేస్ట్, ఆ వేస్ట్ అమ్ముకుండా ఇవాళ దాణా
పశువులకు పెడతారు. ఆ పశువులకు పెట్టే దాణా మీద కూడా ఇవాళ లైసెన్స్ మీరు తీసుకొని 25,000 కట్టాలనేది చాలా దుర్మార్గమైన పని అయ్యా. ముఖ్యమంత్రి గారు ఎందుకయ్యా ఏది చాలడం లేదా మీకు? విద్యార్థులు ధ్యానం యోగా సాధన చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లో రాణిస్తారని గ్లోబల్ హార్ట్ఫుల్నెస్ ట్రైనర్ డాక్టర్ అనంత మోహన్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మారక మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు యోగా ధ్యానంపై గ్లోబల్ హార్ట్ఫుల్నెస్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి, గ్లోబల్ హార్ట్ఫుల్నెస్ ట్రైనర్ డాక్టర్ అనంత మోహన శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిన్నపాటి మానసిక సమస్యలు తొలగించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఏకాగ్రత కోల్పోయిన విద్యార్థులకు ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుందని గ్లోబల్ హార్ట్ఫుల్నెస్ ట్రైనర్ డాక్టర్ అనంత మోహన్ తెలిపారు. తమ శిక్షణా కార్యక్రమంలో విద్యార్థులకు రిలాక్సేషన్, క్లీనింగ్, మెడిటేషన్, ప్రేయర్ అనే 4 అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఫియర్స్, యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్స్, ప్రెషర్స్, ప్యానిక్ అటాక్స్ చాలా ఎదురవుతూ ఉన్నాను. వీటన్నిటినీ ఎలా తగ్గించుకోవాలి? సో హార్ట్ఫుల్నెస్ తరఫున సైంటిఫిక్ జర్నల్స్లో ఇంటర్నేషనల్గా పబ్లిష్ అయిన టూల్స్ ఉన్నాయి. రిలాక్సేషన్, క్లీనింగ్, మెడిటేషన్ అండ్ ప్రేయర్, ఈ టూల్స్ అనేటువంటివి లైఫ్ ప్రొటెక్షన్, నాట్ ఓన్లీ ఫర్ టైం బీయింగ్. మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ఒత్తిళ్ళు, స్ట్రెస్, టెన్షన్స్ బాగా తగ్గిపోయి మనలో పీస్, హ్యాపీనెస్, కామ్, చీర్ఫుల్నెస్ అన్నీ డెవలప్ అవుతాయి. ముఖ్యంగా విద్యార్థులలో మెమరీ పవర్ ఇంక్రీజ్ అవ్వడము, ఇమ్యూనిటీ డెవలప్ కావడము, మంచి సుఖనిద్ర పోవడము, ఇలాంటివన్నీ అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అందుచేత ఈ కార్యక్రమాలు మేము ప్రతి స్కూళ్ళ యందు ఉచితంగా నిర్వహిస్తున్నాము. సో ప్లీజ్ ఆల్ ఆర్ వెల్కమ్. ఇట్స్ ఎ ఫ్రీ ప్రోగ్రామ్, వి డోంట్ ఛార్జ్ ఎనీథింగ్ అట్ ఆల్. అనంతరం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మారక మున్సిపల్ హైస్కూల్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ, కరోనా సమయంలో పూర్తిగా సెల్ ఫోన్ వినియోగించడం వల్ల విద్యార్థుల్లో కాస్త ఏకాగ్రత తగ్గిందని, ఈ విషయాన్ని గమనించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమం మంచి ఫలితాన్ని అందిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. మా స్కూల్లో ఈ కరోనా వచ్చినప్పటి నుంచి పిల్లల యాటిట్యూడ్లో మార్పులు నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఈ అబ్జర్వేషన్లో పిల్లల్లో కొంచెం మానసికంగా ఇబ్బందులు అయితే, అంటే కాన్సన్ట్రేషన్ పవర్ కావచ్చు, కొంచెము ఈ సెల్ ఫోన్ ఎక్కువ యూస్ చేయటం వలన వచ్చిన ఇబ్బందులు కావచ్చు, దాన్ని ఎలా అధిగమించాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి నేను కూడా వాళ్ళకి మోరల్ వాల్యూస్, తర్వాత సెల్ ఫోన్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని ఎలా మనము అధిగమించాలి, దాన్ని ఎంతవరకు యూస్ చేసుకోవాలని చెప్తూ వచ్చాను. కాకపోతే అంత ఫుల్ఫిల్ కాలేకపోయినాను. ఈ మధ్య మా దగ్గరికి హార్ట్ఫుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ధ్యానం చేపిస్తాము. పిల్లలలో మోరల్ వాల్యూస్, తర్వాత కొంచెం స్పిరిచువల్ వాల్యూస్ కూడా పెంచాలి, అప్పుడే ఇవన్నీ కూడా పోతాయని చెప్పేసి వచ్చారు. సో 3 డేస్ పిల్లలకి, 9th 10th వాళ్ళకి 3 డేస్ ప్రోగ్రామ్ లాగాను, 6th 7th 8th వాళ్ళకి ఏ అంటే ఏ ఏజ్కి తగ్గట్టు వాళ్ళకి సపరేట్ చేసేసి మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటము, తర్వాత మైండ్ఫుల్గా ఎలా వర్క్ చేయాలి. మామూలుగా మనము ఏదో క్యాజువల్గా అన్ని పనులు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు చేస్తుంటాము, కానీ దాన్ని ప్రతి పని కూడా నిద్రపోవడం దగ్గర నుంచి మనం చేసే ప్రతి యాక్టివిటీ మైండ్ఫుల్నెస్గా ఎలా చేయాలి అని చెప్పేసి వాళ్ళు వివరించిన తీరైతే నాకు చాలా బాగా ఆకట్టుకుంది. తర్వాత ఒకసారేమో ఆ మైండ్ఫుల్నెస్ పైన ఒకరేమో ఈ యోగా ప్రాణాయామము ప్లస్ మెడిటేషన్ పైన పిల్లలకి తర్ఫీదు ఇవ్వడం జరిగింది. పిల్లలు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు వాళ్ళకి. వాళ్ళు ఎలా వాటిని మనము ఇది తీసుకోవాలి, ఆ మైండ్ఫుల్నెస్ అనేది మనం ఎలా అప్లై చేసుకోవాలి మన పనులలో, డే టు డే డైలీ లైఫ్లో అని చెప్పేసి చాలా బాగా వివరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు మాట్లాడుతూ,
గ్లోబల్ హార్ట్ఫుల్నెస్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో తమకు నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమం చాలా బాగుందన్నారు. ఈ కార్యక్రమం వల్ల తమలో ఏకాగ్రత, ఆత్మస్థైర్యం పెరిగిందని వారు వివరించారు. మైసెల్ఫ్ అనుష, 9th క్లాస్. ద మెంబర్స్ అండ్ ట్రైనర్స్ ఆఫ్ హార్ట్ఫుల్ ఇన్స్టిట్యూట్ కేమ్ టు అవర్ స్కూల్ అండ్ ట్రైన్డ్ అస్ 3 డేస్. దే ట్రైన్డ్ అస్ రిలాక్సేషన్, క్లీనింగ్ అండ్ మెడిటేషన్. ఐ హ్యావ్ ఫెల్ట్ మచ్ ఇంపాక్ట్ ఇన్ దీస్ 3 డేస్. I learned how to do relaxation, cleaning and meditation. I will also follow these 3 techniques. These are very powerful and intense techniques which are useful in our daily life. Want to share these with our family members, with my friends and all. I want to follow this in my daily life and also request all to follow these. Good morning to all. Myself is Raghavi. In our school, heartful members came and they teached us how to relax, cleanliness and heartfulness. We all are trained for 3 days and we felt very happy to train all those techniques, and they were helpful to us in our daily life also, and we can also practice them in our daily life and they are very useful to us. Much relaxed, much cleanliness of our body and we will be much relaxed of us. హలో, నెట్బాల్ క్రీడను మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన కృషి చేస్తానని ఆ క్రీడా సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నాగేశ్వర బాబు తెలిపారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన నెట్బాల్ సంఘం కార్యవర్గ ఎన్నికలు సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా నెట్బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా నాగేశ్వర బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం నెట్బాల్ సంఘం మాజీ సెక్రటరీ నాగరత్నమయ్య ఆధ్వర్యంలో స్థానిక స్టేడియంలోని యోగా హాల్లో జిల్లా నెట్బాల్ సంఘానికి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర సంఘం నుంచి రాష్ట్ర సెక్రటరీ శివరాం, రిటర్నింగ్ అధికారిగా విజయకుమార్లు వ్యవహరించారు. అధ్యక్షుడిగా నాగేశ్వరబాబు, ప్రధాన కార్యదర్శిగా వంశీకృష్ణ, కోశాధికారిగా మహేష్, ఉపాధ్యక్షులుగా లక్ష్మణ, సంయుక్త కార్యదర్శులుగా చంద్రశేఖర్, గీతాంజలి, కార్యవర్గ సభ్యులుగా సూర్యకుమార్, సునీల్ కుమార్, వెంకటస్వామిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం ఉద్దేశించి నాగేశ్వరబాబు తదితరులు మాట్లాడుతూ జిల్లాలో నెట్బాల్ క్రీడాభివృద్ధితో పాటు క్రీడాకారుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అనంతరం క్రీడా సంఘాల ప్రతినిధులు రుద్రారెడ్డి, సునీల్ కుమార్, ఈశ్వర్ నాయుడు, నరేష్, అవినాష్, రవి, తేజ తదితరులు హాజరై నూతనంగా ఎన్నికైన కమిటీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి బొల్లవరం రామాంజనేయులు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నెట్బాల్ అసోసియేషన్కి ఎలక్షన్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్కి స్టేట్ సెక్రటరీగా నేను బీదేవుటి శివరామ్ని అయినటువంటి రాష్ట్ర సెక్రటరీ నేను రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో గత 25 సంవత్సరాల నుంచి నాగరత్నయ్య గారు తన బాధ్యతలను ఎంతో ఉన్నతమైన స్థాయిలతో నేను ఇక్కడ కర్నూలులో నెట్బాల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. కానీ మనకి ఇటువంటి స్పోర్ట్స్ కోడ్ నియమ నిబంధనల ప్రకారం ఆయన తప్పుకోవడం జరుగుతుంది. ఆయన ఆధ్వర్యం తర్వాత ఆయన బాధ్యతల్ని వాళ్ళ శిష్యులైనటువంటి శ్రీ వంశీకృష్ణ అని సెక్రటరీగాను, అలాగే ప్రెసిడెంట్గా నాసిరా గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కొత్త వరవడి అంటే స్పోర్ట్స్ కోడ్ ఎప్పటి నుంచో ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి స్టాఫ్ ఎన్నో మాకు నోటీసులు ఇచ్చిన దాన్ని ఈ కర్నూలు నుంచే మేము స్టార్ట్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లా నెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను. కర్నూలు జిల్లాలో నెట్బాల్ క్రీడా అభివృద్ధి కోసం శాశక్తిలో కృషి చేయడానికి పెద్దల సహకారంతో అందరి సూచన తీసుకుంటూ ఈ క్రీడా అభివృద్ధికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ప్రభుత్వాలు కూడా నెట్బాల్ క్రీడా అభివృద్ధి కోసం తమ వంతు ప్రయత్నం చేయాలి. ఈ దిశగా ప్రజాప్రతినిధులు కూడా ఆలోచించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నాగేశ్వర బాబు, అధ్యక్షులు, కర్నూలు జిల్లా నెట్బాల్ అసోసియేషన్. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి ఎంచుకున్న రంగాల్లో రాణిస్తారని వ్యాయామ ఉపాధ్యాయుడు మల్లికార్జునరావు అన్నారు. ఈ మేరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 2వ రోజు కార్మికులకు క్రీడా పోటీలను నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్మికులు క్రీడా పోటీలు 2 రోజులు కొనసాగే ఈ క్రీడా పోటీల్లో నగరపాలక సంస్థకు చెందిన కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మున్సిపల్ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. నిత్యం నగరములో నగరపాలక సంస్థ పనుల్లో బిజీగా ఉండే కార్మికులు ఈ క్రీడా పోటీల్లో వాటిని మరిచిపోయి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు మల్లికార్జునరావు మాట్లాడుతూ, నగరపాలక సంస్థ కార్మికుల కోసం క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి వారి వారి రంగాల్లో రాణించే అవకాశం ఉందని తెలిపారు. మన నగరపాలక సంస్థ కార్పొరేషన్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రాసినటువంటి పాశీక కార్మికులకు ఆటల పోటీలు రెండో రోజు జరుగుతున్నాయి. ఈరోజు మహిళలకు లెమన్ స్పూన్ మరియు కాఫీ పాసింగ్ బాల్ నిర్వహిస్తున్నాము. అలాగే పురుషులకు షార్ట్ ఫుట్, డాడ్జ్ బాల్, రన్నింగ్, త్రో బాల్ నిర్వహిస్తున్నాము. ఈరోజు అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈరోజు మహిళలు మరియు పురుషులు బాగా ఆనందంగా పాల్గొంటున్నారు. దీనికి సరిసినటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మా తరఫున మేము అభినందనలు. నరసింహారెడ్డి నగర్లో ఉన్న తన నివాసంలో అనంతపురంలో జరిగిన మార్షల్ ఆర్ట్స్ తైక్వాండో ఛాంపియన్షిప్లో ప్రతిభ కనబరిచిన నగరానికి చెందిన రోహిత్ను కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నగరూరు సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి శమంతకమణి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. నగరంలోని ఉస్మానియా కళాశాలలో చదువుతున్న విద్యార్థి రోహిత్ అనంతపురంలో జరిగిన మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబరచడం అభినందనీయమని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారిని తమ నగరూరు సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివశంకర్, మల్లేశ్వరతో పాటు విద్యార్థి తల్లిదండ్రులు పద్మనాభారావు, సుగుణ తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ సెకండ్ ఇయర్ చదివే అబ్బాయి మన తైకాండో పోటీలలో మన అనంతపురం డిస్టిక్లో ఛాంపియన్ గోల్డ్ మెడల్ సాధించి మన కర్నూలుకు మంచి పేరు సంపాదించినందుకు మనకు చాలా సంతోషమైంది. ఆయనను అభినందిస్తున్నాను. ఇలాగే ఆయన రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోయి మా మెడల్స్ సాధించి మన కర్నూలు నగరాన్ని గుర్తింపుకు తెచ్చి జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో COVID-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథి గృహంలో COVID-19 నిబంధనల అమలు గురించి సమావేశం నిర్వహించారు. శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథి గృహంలో COVID-19 కట్టడి చర్యలపై శ్రీశైలం దేవస్థానం అధికారులతో పాటు మెడికల్, రెవెన్యూ, పోలీసు అధికారులతో జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉన్న విషయాన్ని మరవరాదని, కొత్త వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలన్నారు. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనార్థం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారని, దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటించడంతో పాటు తరచుగా చేతులను శుభ్రపరచుకోవటం, తప్పనిసరిగా మాస్కు ధరించేలా దేవస్థానం అధికారులు విస్తృత అవగాహన కల్పిస్తూ భక్తులకు స్వామివారి దర్శనం బాగా జరిగేలా చూడాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని వారికి 100 రూపాయల జరిమానా విధించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వాణిజ్య వ్యాపార సంస్థలు, దుకాణాల్లో మాస్కులు ధరించని వారిని అనుమతించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలకు 10,000 నుంచి 25,000 రూపాయల వరకు జరిమానా విధించాలన్నారు. మాస్కు ధరించకపోతే ఆలయంలో స్వామివారి దర్శనానికి అనుమతి ఉండదని, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కు ధరించాలని, రెగ్యులర్గా మైక్ ద్వారా అనౌన్స్ చేస్తూ ఉండాలని దేవస్థానం సెక్యూరిటీ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దేవాలయంలో ప్రతి చోట శానిటైజర్లను ఏర్పాటు చేయాలన్నారు. డస్ట్బిన్స్ కూడా ఎక్కువగా ఉండేలా చూడాలని దేవస్థానం అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఫీవర్ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని మెడికల్ ఆఫీసర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్, ఇన్సిడెంట్ కమాండర్లను వారు కోవిడ్ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో కార్మికుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని
జిల్లా వాల్మీకి బోయ సేవా సంస్థ అధ్యక్షుడు సత్రం రామకృష్ణ అన్నారు. సంస్థ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నూలు జిల్లా వాల్మీకి బోయ సేవా సంస్థ అధ్యక్షుడిగా వాల్మీకి బోయ సేవా సంస్థ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా సత్రం రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా తలారి కృష్ణనాయుడు, కోశాధికారిగా డాక్టర్ విజయకుమార్ను ఎన్నుకున్నారు. వాల్మీకి సమాజానికి తమ వంతుగా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. వాల్మీకుల అభివృద్ధికి కృషి చేస్తానని సత్రం రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు నా మీద ఉంచినటువంటి బాధ్యతను పూర్తిగా మా జాతికి అంకిత భావంతో పనిచేస్తానని గౌరవ పెద్దలు మా కమిటీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తల వంచి పనిచేస్తానని అందరికీ మా కమిటీలో ఉన్న సభ్యులందరికీ మా సంఘం మా ఏదో ఉందో వాల్మీకి బోయ సంస్థ తలెత్తుకున్నతట ఈ కార్యక్రమం తలెత్తుకున్నతట మా సంఘాన్ని పైకి తీసుకొస్తానని అందరికీ మంచి పేరు తీసుకొస్తానని జాతికి గౌరవంతో గర్వపడేలా బాగా పనిచేస్తున్న విధంగా పనిచేయడానికి ఈరోజు నా మీద నమ్మకం ఉంచినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.